ఛాలెంజ్ ఒప్పుకోవాలా వెళ్ళిపోయినారు. ఓకే, సరే, జ్యోతిష్ శాస్త్రాన్ని విశ్వసించని వాళ్ళ ఛాలెంజ్ కంటే కూడా విశ్వసిస్తున్న వాళ్ళు ఏం చెప్తారో ఒకసారి చూద్దాం. సంజీవ్ శర్మ గారు మీ అభిప్రాయం ఏంటి ఈ ఎన్నికలకు సంబంధించి? మీరిచ్చే ప్రెడిక్షన్ అంటారా, లేకపోతే మీ అభిప్రాయం అంటారా, విశ్లేషణ అంటారా, శాస్త్ర ప్రకారం మీరేం చెప్తారు? ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన భారత టీవీ యాజమాన్యానికి, అక్కడున్న పండితులందరికీ కూడా నా నమస్సుమాంజులు అండి. సో ఇప్పుడు మీరు ప్రశ్న అడిగారు మీ అభిప్రాయం ఏంటని. నా అభిప్రాయం ఏంటంటే, ఖచ్చితంగా జరిగినటువంటి ఎన్నికల్లో April 11 నాడు ఆరుద్ర నక్షత్రం 10 గంటల నుంచి మొదలైంది, అప్పటి వరకు మృగశిర నక్షత్రం ఉంది. సో ఆ యొక్క గ్రహ కూటమిని మనం పరిశీలించినట్లయితే ఖచ్చితంగా అధికార మార్పు జరుగుతోంది, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది అనేది నా ప్రెడిక్షన్ సార్. దీని విశ్లేషణ తర్వాత చేస్తా చేయమంటే. ఓకే, ఎన్ని స్థానాలనేది చెప్పగలుగుతారా? హలో, ఎన్ని స్థానాలు అనేది చెప్పగలుగుతారా? 100 స్థానాలు పైనే వస్తాయి. 100 పైన ఖచ్చితంగా 100 స్థానాలు పైనే వస్తాయండి. ఓకే, అందాడ మా గురువు గారు శాస్త్రి గారు చెప్పినట్టుగానే ఆయన 112 స్థానాలు అని చెప్పారు. ఖచ్చితంగా ఒకటి మాత్రం నిజం, రాబోయే ప్రభుత్వం 100 సీట్లు పైన రాబోతోంది, ఇది మాత్రం అక్షర సత్యం. హంగ్ గవర్నమెంట్ రావటం కానీ, ఎవరో కింగ్ అవుతారనుకుంటాం కానీ, అట్లాంటి పరిస్థితులు అయితే నాకేం కనపడటం లేదు. కాకపోతే వారు టీడీపీ అంటున్నారు.